మనకి త్వరలోనే రాజమండ్రికి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆ పుష్కరాల కోసం అని చెప్పి మొన్న కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు సన్నాహక సమావేశం అని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ముందుగా ఆయన కోరింది ఏంటంటే, అయ్యా పుష్కరాలకి లక్షలాది మంది జనం వస్తారు బయట నుంచి సిటీలో వాళ్ళు అందరూ. ఈ పుష్కరాలకు వచ్చేటువంటి జనానికి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలి, అలాగే ఆస్వానం చేసి లేదా తాగడానికి మంచినీరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమండ్రి నగరంలో పొల్యూషన్ అనేది, గోదావరి పొల్యూషన్ అనేది మూడు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే 70 MLD వాటర్ మనం పంప్ చేసి రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజలకు పంపిస్తున్నాం, అందులో 50 MLD తిరిగి వచ్చి ఎఫ్లుయెంట్ గా గోదావరిలో కలుస్తుంది. గతంలో 30 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఉక్కుంపేట దగ్గర ఉండేది, ఆ ప్లాంట్ పనిచేయట్లేదు. అలాగే పేపర్ మిల్లుకి నుంచి 30 MLD లిగ్నిన్ కానివ్వండి, మిగతా కెమికల్స్ కానివ్వండి వెంకట నగర్ తూర్పు లబ్ధి దగ్గర పంప్ చేస్తే అక్కడి నుంచి గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే మన రాజమండ్రి సరౌండింగ్స్ లో 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ ప్రతి ఇంట్లో లెటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ లెటర్ ట్యాంక్ ద్వారా వచ్చినవన్నీ కూడా సెప్టిక్ ట్యాంకుల ద్వారా రోజుకి 100 సెప్టిక్ ట్యాంకులు కాదేరు దగ్గర ఇసుకురాంపల్లో దగ్గర గోదావరిలో కలపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మన పుష్కరాల దగ్గర కలిస్తే వాటికి ఆలం కలిపి అవి సెటిల్ అయిన తర్వాత వాటర్ని రాజమండ్రి ప్రజలకి తాగడానికి పంపిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి, ఎమిబిఎస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, రకరకాల రోగాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మరి కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రాజమండ్రి పుష్కరాలకు వచ్చేటువంటి జనం అందరూ కూడా శుభ్రమైన నీరులో స్నానం చేసి అలాగే త్రాగడానికి మంచినీరు ఇప్పించాలి అని చెప్పి ఒకటి కోరటం జరిగింది. రెండోది ఏంటంటే, గత పుష్కరాలకు ముందు ఓఎన్జీసీ వారు 50 లక్షల రూపాయలతో ఒక మిషన్ ఒకటి గోదావరిలో చెత్త ఎత్తే మిషన్ ఒకటి కొనుక్కోమని చెప్పి 50 లక్షల రూపాయలు చెక్కు ద్వారా ఇవ్వటం జరిగింది. ఒక మిషన్ తెప్పించారు, 2 నెలలు మిషన్ ట్రయల్ రన్ తీసుకుంది, కానీ తర్వాత ఆ మిషన్ అయితే వెళ్ళిపోయింది, డబ్బు ఏదో ఎవరికి తెలియదు. అదే విషయం మీద గత మున్సిపల్ కమిషనర్ గారిని గట్టిగా గొడవ చేస్తే ఇంకో మిషన్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి అదో 2 నెలలు పనిచేస్తే ఆ మిషన్ కూడా వెళ్ళిపోయింది. మీరు ఈ పుష్కరాల ముందు గోదావరిలో చెత్త ఎత్తే మిషన్లు తీసుకొస్తారా, కొంటారా, కొనరా? ఆ ఓఎన్జీసీ ఇచ్చిన 50 లక్షలు ఏమైందనే విషయం మీద కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆనవ కళా కేంద్రం అనేది రాజమండ్రి ప్రజలు సందాలు వేసుకుని కట్టారు. రాజమండ్రి అంటే సాంస్కృతిక రాజధాని, ఇక్కడ ఒక కళాకేంద్రం ఉండాలని చెప్పి సందాలు వేసి కట్టారు. ఈవేళ దానికి అద్దె 50 వేల రూపాయలు, కరెంటు బిల్లు 20 వేలు, మొత్తం 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 70 వేలు పెట్టి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ రన్ చేసే వ్యక్తి ఎక్కడ రన్ చేయగలడు? అతను కష్టాలు, నానా కష్టాలు పడి ఏదో చిన్న ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఆన్లైన్లో సందాలు అడిగి చేస్తాడు. 70 వేలు ఖర్చు పెట్టి మరి ప్రోగ్రామ్ చేయలేడు కాబట్టి ఎవరైతే రిజిస్టర్డ్ కల్చరల్ సొసైటీ ఉంటుందో వాళ్ళకి తగ్గించమని గత కమిషనర్ గారిని కోరితే ఆయన 10 ఏళ్ళకి యాక్సెప్ట్ చేయడం జరిగింది, కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. అలాగే ఆనవ కళా కేంద్రం పైన గంధ నాగసుబ్రహ్మణ్యం గారి హాల్ అని ఉంది, అది ఎవరైతే కవులు కళాకారులు పుస్తకాలు రిలీజ్ చేస్తారో లేకపోతే కవి సమ్మేళనాలు పెట్టుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఏమని అడిగితే గత కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది, కానీ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయలేదు. వాళ్ళు ఫ్రీగా ఇప్పించాలని చెప్పి కూడా కోరటం జరిగింది. అలాగే వీరేశరంగం గారి యొక్క పురమందిరం అక్కడ ప్యాకెట్ క్లబ్ రన్ చేసుకుని టీటీ అవి రన్ చేసేవారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే రిహార్సల్ చేసేవారు, దాన్ని రినోవేట్ చేశారు, కానీ 2 సంవత్సరాలు అయింది కానీ ఇవాళ వరకు కూడా ఓపెనింగ్ చేయలేదు. కారణం ఏంటంటే సిటీలో ఉంటే గ్రూప్ పాలిటిక్స్, మంత్రి గారి భార్యను ఇన్వాల్వ్ చేయలేని ఒక వర్గం, మంత్రి గారి భార్యని ఇన్వాల్వ్ చేయకూడదని ఇంకొక వర్గం గొడవల్లో అది ఓపెనింగ్ చేయలేదు. పుష్కరాల టైంకి ఈ లోపలనే మీరు దాన్ని
ఓపెనింగ్ చేసి అందరికి కళాకారులందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా మరి కమిషనర్ గారిని కోరడం జరిగింది. అలాగే ఈ రాజమండ్రిలో మరి మొన్న జరిగిన శివరాత్రికి ఏదైతే రోడ్డు డివైడర్లు వేశారో ఆ రోడ్డు డివైడర్ల వల్ల సీతంపేటలో కానివ్వండి, కంబాలపేటలో కంబాల చెరువు దగ్గర కానీ వచ్చినటువంటి భక్తులు యాత్రికులకి మూమెంట్ అసలు చాలా కష్టమైపోయింది. మరి పసుకురాలకి ఇంకా కష్టమైపోద్ది కాబట్టి మీరు దయించి ఆ ఈ కళ్ళవర్చిని కనీసం పసుకురాల టైంలో అన్న సెంట్రల్ డివైడర్ని తొలగించి భక్తులకి ఫ్రీ మూమెంట్ వచ్చేలాగా చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే రాజమండ్రిలో అనేకమైనటువంటి అనాదిరేజుడి స్టాచ్యూస్ ఉన్నాయి, అది ఎవరిదైతే కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి, పర్మిషన్ లేకుండా అనాదిరేజుడి స్టాచ్యూస్ కట్టడం జరిగింది. ఆ అనాదిరేజుడి స్టాచ్యూస్ అన్ని కూడా మరి పర్మిషన్ లేవు కాబట్టి మీరు తొలగించుకుంటారా లేకపోతే వాటికి పర్మిషన్స్ ఇష్యూ చేస్తారా అనే విషయం మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే రాజమండ్రిలో ఎక్కడ హాస్పిటల్స్ ఎక్కడా కూడా పార్కింగ్ ప్లేస్ లేదు, అలాగే దానియాపేటలో ఉన్న హోటల్స్ కూడా పార్కింగ్ లేదు, రోడ్ల మీద వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేస్తారు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు పార్కింగ్ లేకుండా మీరు పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? ఒకవేళ మీరు పర్మిషన్స్ ఇచ్చినా పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఒకసారి చూపించాలి కదా, దాని గురించి మీరు తక్షణమే చర్య తీసుకోవాలి. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మొన్న పోయిన గవర్నమెంట్లో మరి గుడ్ మార్నింగ్ రాజమండ్రి పొద్దునే తిరిగారు, తిరిగిన తర్వాత ఆ వీధిలో ఎక్కడైతే బిల్డింగ్లు కొత్తగా కడుతున్నాయో చూసి వాళ్ళు పర్మిషన్ అప్లై చేశారా లేదా అని చూసుకున్నారు. వాళ్ళు అప్లై చేయలేదంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఫోన్ చేసేవారు, టౌన్ ప్లానింగ్కి ఫోన్ చేస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేసేవారు, నీ బిల్డింగ్ ప్లాన్ ఎప్పుడు లేకనే కట్టేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మధ్యవర్తి ఏం చేసేవాడంటే ఫలానా రాజకీయ నాయకుడిని కలవండి మీకు పని సరిపోద్దంటే ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఓకే పేమెంట్ వచ్చింది మీరు ఆయన్ని కట్టేసుకున్నామండి అంటే కట్టేసుకొని ఇచ్చేవారు. ఇలాంటి అనాదిరేజుడి బిల్డింగ్లు రాజమండ్రిలో చాలా జరిగినాయి, మరి వాటి మీద మీరు ఏ రకమైన చర్య తీసుకుంటున్నారు? ఇలా అనేకమైనటువంటి సమస్యల మీద మరి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అది వాటి మీద మరి అలాగే రాళ్ళబండి మ్యూజియం ఉంది, రాళ్ళబండి మ్యూజియంలో 10 కోట్లు శాంక్షన్ అయింది, 2 సంవత్సరాలు ఇవాళ వరకు మ్యూజియం నిర్మించలేదు. కనీసం పుస్తకాలకన్నా రాళ్ళబండి మ్యూజియంలో సందర్శకులకి అవకాశం కల్పిస్తారా? కల్పించరా? అలాగే రాజమండ్రిలో భిక్షాటికలు బోలెడు మంది భిక్షాటికలు ప్రతి సిగ్నల్ లైట్ దగ్గర ఉన్నారు, ఆ భిక్షాటికలు అందరినీ తీసుకెళ్లి జీవకార సంఘంలో పెట్టి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే కావాల్సినంత ఉందో మీ జీవకార సంఘానికి ఆస్తి. భిక్షకాలు లేని రాజమండ్రి నగరం తయారు చేయాలి అని చెప్పి కూడా కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యల మీద ఆయనకి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఆయన సానుకూలంగా అన్ని ఇది మరి తప్పకుండా వీటన్నిటి మీద తగిన యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాగ్దానం చేశారు. అలాగే దాదర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు అన్నీ కూడా ఆర్ట్లన్నీ కూడా చెరబెట్టేస్తారు. గత కమిషనర్ గారు వాటిని లామినేషన్ చేయడానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ ఇవాళ వరకు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. అలాగే అవి చాలా వాల్యుబుల్, మన ఇండియాలో ఎలా చెత్త పెట్టేది కానీ అదే ఫారిన్ కంట్రీస్లో అయితే కోట్ల వాల్యూ చేస్తుంది, వాటికి కూడా లామినేషన్ చేయించి భద్రం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఎన్నిటి మీద స్పందించినందుకు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు అన్ని విషయాలు విన్న తర్వాత మీరు అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది, మీరు ఏదైతే చెప్పారో అవన్నీ చేయాలన్నదే మా ఆశయం. తప్పకుండా పుష్కరాల లోపల ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం, మీ ఆశయమే కాదు మా ఆశయం కూడా నెరవేరుస్తామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది.